ట్రీట్మెంట్ అవసరం అంటారు. ఎస్, టూత్ సెన్సిటివిటీ అంటే ఇప్పుడు వేడివి చల్లవి పులుపు తీపి తీసుకోగానే పళ్ళు జిల్లు వల్ల ఆగుతుంటాయండి. దాని వాడుక భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. సో ఇది ఒకటి, ఒక రీజన్ ఏంటంటే ఫాల్టీ బ్రషింగ్, బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, హార్డ్ బ్రషెస్ అంటే గట్టిగా ఉండే బ్రష్లు వాడడం వల్ల, నోట్లో బ్రష్ పెట్టుకుని ఇలా అడ్డంగా తోముకోవడం వల్ల, ఒకటే పక్క తోమడం వల్ల పళ్ళు అరిగిపోతుంటాయి. ఇంకొకటి ఏంటి, నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో దీని వల్ల కూడా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, హ్యాబిట్స్, ప్రొఫెషనల్స్ ఎలా టైలరింగ్ చేసే వాళ్ళకి లేదా ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి కూడా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ వైర్లు నోట్లో పెట్టుకుని లాగడం, టైలరింగ్ చేసే వాళ్ళని సూదులు నోట్లో పెట్టుకోవడం లాంటి ఇలా ప్రొఫెషనల్స్ కూడా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. సో వీళ్ళందరూ ఇంకొకటి ఏంటి, వయసు రీత్యా చిగురులు కిందకు జారిపోవడం వల్ల చిగురుతో కప్పబడబడి ఉండవలసిన పంటి భాగం కూడా పైకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. పిప్పి పళ్ళు ఉండడం వల్ల కూడా రంధ్రాలు ఏర్పడి సెన్సిటివిటీ వస్తుంది. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల సెన్సిటివిటీతో చాలా మంది బాధపడుతుంటారు. సో ప్రతి ఒక్కరు దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి, అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే సాఫ్ట్ ఫుడ్ తినడం, లేదా వేడి తినాలని ఉన్నా కూడా గోరువెచ్చటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేసి వాటిని ఆల్టర్నేటివ్ మెథడ్స్ తో మాస్కింగ్ అంటే కప్పబడి చేసి అలా కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ కి 100% చికిత్సలు ఉన్నాయి. లేజర్స్ ద్వారా సెన్సిటివిటీని తగ్గించవచ్చు, లేకపోతే చక్కగా బాగా సివియర్ సెన్సిటివిటీ ఉంటే పైన తొడుగులు వేసి, పళ్ళు పూర్తిగా అరిగిపోయిన పళ్ళు కూడా చక్కగా తొడుగులు వేసి అందంగా తయారు చేయడమే కాదు సెన్సిటివిటీని పూర్తిగా తీసేయవచ్చు. మళ్ళీ తిరిగి పళ్ళు నార్మల్ గా కనపడతాయి. మళ్ళీ తొడుగులు వేసిన పళ్ళతో ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా కోరిన ఆహారాన్ని కోరిన టెంపరేచర్స్ తో తీసుకోనివచ్చు. సో సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ ని 100% సాల్వ్ చేయించండి. ఫిల్లింగ్స్ చేయడం వల్ల కూడా సెన్సిటివిటీ పోతుంది, అదే పిప్పి పళ్ళు ఉంటే రూట్ కెనాల్స్ చేయడం వల్ల సెన్సిటివిటీ పోతుంది. సెన్సిటివిటీ అనే సమస్యను పూర్తిగా ఇప్పుడు తీసేయవచ్చు. మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సీతారామయ్య గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నారు. సీతారామయ్య గారు, హలో సీతారామయ్య గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే, మీ వయసు ఎంతండి? ఓకే, గ్యాప్ ఇప్పుడే ఏర్పడిందండి, చిన్నప్పటి నుంచి అలానే ఉందా? 10 ఇయర్స్ అవుతుంది. సీతారామయ్య గారు, ఇబ్బంది ఏం లేదు, గ్యాప్ పూర్తిగా క్లోజ్ చేసి చక్కగా దగ్గరగా ఉండే పలువర్సని తీసుకుని రావచ్చు. 10 సంవత్సరాల నుంచి గ్యాప్ ఏర్పడుతుంది అంటే చిగుర్లు కొంచెం బలహీన పడుతున్నాయని అర్థం అండి. జనరల్ గా పళ్ళు జరగడం అనేది జరగదు ఎవరికి, అలా పక్కకి జరగడం, ముందుకు జరగడం లాంటివి జరుగుతున్నాయి అంటే చిగుర్లు బలహీన పడుతున్నాయి. ఆ ఇన్ఫెక్షన్ చిగుర్ల నుంచి పంటికి సపోర్ట్ చేసే ఎముకను పాడు చేస్తుంది అని అర్థం. సో ఒకసారి మీ చిగుర్ల ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి గమనించుకోండి. కృష్ణాజీ డిస్ట్రిక్ట్ అంటున్నారు కాబట్టి విజయవాడలో మాకు బ్రాంచెస్ ఉన్నాయి, గుంటూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళండి. తెలుసు కదండి, ఒకసారి వెళ్ళండి, మీకు క్లోజ్ చేసి ఇచ్చండి. పైగా ఇంకోటి ఏంటంటే గ్యాప్ క్లోజ్ చేసి మీరు మళ్ళీ పళ్ళు దగ్గరగా చేసుకున్న తర్వాత ఇది గుర్తుపడతారేమో అని ఇబ్బంది చాలా మందికి ఉంటది. అస్సలు గుర్తుపట్టలేరండి, మీరు చెప్తే గానీ మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారని ఎవరికి అర్థమవుదు. తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, చాలా న్యాచురల్ గా చేస్తారు. దానివల్ల మీకు స్ట్రెంత్ కూడా ఏం తగ్గదు పళ్ళకు సంబంధించి. మీరు వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ శివ, ధర్మవరం నుండి మాట్లాడుతున్నారు. శివ గారు, హలో. నమస్తే శివ గారు, చెప్పండి. మేడం, నేను ఒకసారి గ్యాస్ తెచ్చుకున్నాను. ఓకే, తర్వాత తీసుకున్న తర్వాత దాని పక్కన పడుతుంది కదా, ఓకే, హోల్స్ పడుతున్నాయి. హోల్స్ పడిన తర్వాత దాంట్లో నుంచి రక్తం మరో వస్తుంది. ఓకే శివ, ఏజ్ ఎంత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధర్మవరం మేడం. ధర్మవరం, ఏజ్ ఎంత మీది? 21. నో ప్రాబ్లం శివ, మీకు అస్తమానం పిప్పిపళ్ళు వస్తున్నాయంటే మీరు నోటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు అని అర్థం. ఒకసారి మీరు కొంచెం మెయింటెనెన్స్ ఫేజ్ అనేది పెంచండి, అంటే రెగ్యులర్ గా డాక్టర్ ని కలవడం, పొద్దున్న రాత్రి బ్రష్ చేసుకోవడం, ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో ఆహారం మిగిలిపోకుండా నీట్ గా క్లీన్ చేసుకోవడం, నోట్లో నీళ్లు వేసుకుని పళ్ల మధ్యన ఆహారం ఇరుకుతూ ఉంటే డెంటల్ ఫ్లాస్ అనే నైలాల దారంతో పళ్ల మధ్యన ఇరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం లాంటి పనులు మీరు క్లియర్ గా చేయాలి. నోటి ఆరోగ్యం నెగ్లెక్ట్ చేయకండి. ఇంత చిన్న వయసులో పిప్పి పళ్ళు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పక్కన పళ్ళలో రంధ్రం ఏర్పడుతుంది అంటే పక్క పళ్ళు కూడా పుచ్చిపోతున్నాయని అర్థం. దాని కారణం ఏంటంటే మీ నెగ్లిజెన్సే. ఇబ్బంది ఏం లేదు, ఒకసారి డాక్టర్ గారిని కలవండి, ఒక ఎక్స్రే తీసుకుంటారు, ఎందువల్ల ఇలా జరుగుతుందో చెప్తారు. మీకు అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది అంటే రంధ్రం ఏర్పడింది కదండి, మీరు తిన్న ఆహారం వెళ్ళి ఆ రంధ్రం దగ్గర ఇరుకుతుంది, ఇరికి అక్కడ చిగురుని ఇరిటేట్ చేస్తుంది. ఎప్పుడైతే చిగురులు ఇరిటేట్ అయ్యాయో చిన్న ఏది చిన్న తగిలినా కూడా అక్కడి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు అక్కడ తిన్న ఆహారాన్ని పళ్ళని క్లీన్ చేసుకుని ఫిల్లింగ్ చేసుకుంటారు.
ఉంటే సరిపోతుంది. దీని మీద కూడా క్యాప్ వేయించుకోండి, ఇబ్బంది లేదు. ధర్మవరం అంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉండే బ్రాంచెస్ విజయవాడ గాని గుంటూరు గాని అయి ఉండొచ్చు, మేబీ ఖమ్మంలో కూడా మాకు బ్రాంచ్ ఉంది. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు, ఒకసారి వెళ్ళండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ కాలర్ సాయి, కడప నుండి మాట్లాడుతున్నారు. సాయి గారు హలో. హలో అండి. హలో సాయి గారు చెప్పండి. హలో మేడం చెప్పండి. సాయి గారు హలో, కువైట్ వెళ్ళినామండి, మా పళ్ళు అనేది పిచ్చిపోయాయి. ఓకే, నొప్పి ఉందా అండి? పుచ్చిపోయాయండి, అది స్మెల్ వస్తుందండి. టూ టైమ్స్ బ్రష్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది. ఓకే సాయి గారు, మీ ఏజ్ ఎంత? 30 ఇయర్స్ లోని బ్యాడ్ బ్రీత్ అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అండి. మీ ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదండి, నోటి నిండా పిప్పి పళ్ళు ఉండడం వల్ల నోటి దుర్వాసన అనేది సహజం. పిప్పి పన్ను అంటే ఏంటి, పంటికి రంధ్రం ఏర్పడి అక్కడ ఇన్ఫెక్షన్ ఉండడమే. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే నోటి దుర్వాసన అనేది సహజం. సో పక్కనే ఉండే చిగుర్లను కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన ఉంటుంది. ఆహారాన్ని క్లీన్ చేసుకోకుండా నోట్లోనే ఆహారాన్ని వదిలేయడం వల్ల కూడా నోటి దుర్వాసన ఉంటుంది. చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఏర్పడి పళ్ళ మధ్య సందులు ఏర్పడడం వల్ల నోటి దుర్వాసన ఉంటుందండి. మీరు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, 100% సాల్వ్ అవ్వలేని సమస్యలు అయితే కాదు. డాక్టర్ని విజిట్ చేయకపోవడం వల్ల, నోటి నిండా పిప్పి పళ్ళు అయ్యే వరకు మీరు ఊరుకోవడం వల్ల ఇలా కాంప్లికేట్ అయింది. కడపలో మాకు బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనిపిస్తే కాల్ చేస్తే మీరు వెళ్ళండి, ఒక ఎక్స్రే తీసుకుంటారు. ఫుల్ మౌత్ ఎక్స్రే, పై దవడ కింద దవడ వచ్చేస్తే నోట్లో పళ్ళ ఆరోగ్యం చిగుర్ల ఆరోగ్యం ఎలా ఉందో చూసి డాక్టర్ గారు చెప్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో మిగిలిపోకుండా చూసుకోండి. పిప్పి పళ్ళు నోటి నిండా అయ్యి పళ్ళన్ని విరిగిపోయే స్థాయి వరకు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదండి. ఎవరైనా సరే బ్రష్ చేసుకునే ముందు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే పళ్ళ మీద నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటే గనక మీకు అర్థం అవుతుంది అవి పిప్పి పళ్ళకి స్టార్టింగ్ దశ అని. డాక్టర్ గారి దగ్గరికి అప్పుడే వెళ్తే ఒక 10-15 నిమిషాల్లోనే ఫిల్లింగ్స్ చేసేస్తారండి. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు, మీ టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో నెగ్లెక్ట్ చేయకండి. నోట్లో నల్ల మచ్చలు ఏర్పడుతుంటే వెంటనే డాక్టర్ని విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. హలో 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 శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నేను ఇంతకు ముందు మెటల్ క్యాప్ చేయించుకున్నాను. ఓకే. అది కొంచెం ప్రాబ్లం ఉన్నాయండి. ఓకే. అది చూసరికి బయటకి నవ్వినప్పుడు కూడా కొంచెం గలీజ్ గా కనిపిస్తున్నాయి. ఓకే. అది రిమూవ్ చేసి నేను ఇప్పుడు ఈ వచ్చిన కదా ఆర్టిఫిషియల్ ఏమంటారు కదా వాటిని, ఓకే, పన్నులాగా ఉండేది. అవునండి, సిరామిక్. సిరామిక్ అలాంటిది చేయించుకోవడానికి వీలు అవుతుందా? డెఫినెట్ గా అవుతుంది శ్రీనివాస్ గారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు మెటల్ క్యాపింగ్ చేయించుకుని? 2-3 ఇయర్స్ అయింది. ఇబ్బంది ఏం లేదండి. మీ ఏజ్ ఎంత? 51. అసలు ఏమీ ప్రాబ్లం లేదండి. యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ కూడా మెటల్ క్యాపింగ్ అనేది చాలా వరకు ఆగిపోయింది, దానికి ఆగిపోయింది. సిరామిక్ క్యాపింగ్ చేసేవారు, ఇప్పుడు మరింత అడ్వాన్స్మెంట్ వచ్చిందండి. జిర్కోనియం అనేవి, అవి జిర్కోనియం ఏంటంటే చాలా పలుచుగా ఉంటాయి ఆ క్యాప్ లో, చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ కూడా ఉంటది. మన పన్ను ఎలా ఉందో నేచురల్ గా ఈ జిర్కోనియం క్యాప్స్ కూడా అంతే నేచురల్ గా ఉంటాయి. మీ మెటల్ క్యాప్స్ తీసేసి మీ లోపల పన్ను ఏమీ మాత్రం ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఈ జిర్కోనియం క్యాప్స్ అనేవి చేయడం 100% పాసిబిలిటీయే. మీకేం ఇబ్బంది లేదు. దానివల్ల తీసుకోవచ్చా పెట్టుకోవచ్చా, ఈ తీసి పెట్టే ప్రక్రియలో వేరే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే ఉంటుంది, అలాంటి ఇబ్బందులు ఏముండదు. ఇది నేచురల్ ప్రాసెస్. చాలా మంది కూడా 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకి ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి క్యాపింగ్ చేసుకున్న వాళ్ళు క్యాప్లు మార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వయసు రీత్యా చిగుర్లు కొంచెం కిందకు జారుతాయి. చిగుర్లలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ కాంటాక్ట్ అనేది కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. సో అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే 5-10 సంవత్సరాలకు ఒకసారి తిరిగి మళ్ళీ రీక్యాపింగ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు వచ్చిన లేటెస్ట్ మెటీరియల్స్ తో. సో ఇబ్బంది ఏం లేదండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు కరెక్ట్ గైడ్ చేస్తారు. వెళ్లి వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కాల్ శ్రీకాంత్ కర్నూలు నుండి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గారు హలో. నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి. మేడం నా పళ్ళు కొంచెం ఎల్లోకి మారుతున్నాయండి 1 మంత్ నుంచి. ఓకే. మీ ఏజ్ ఎంత? 25 అండి. 25. శ్రీకాంత్ గారు సిగరెట్ టీ కాఫీ ఇలాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా మీకు? సిగరెట్ అలవాట్లు లేదండి, టీ కాఫీ తాగుతా అండి.
తాగుతారు. ఇబ్బంది ఏం లేదండి, నేను ఇందాక చెప్పిన విధంగా ఈ హ్యాబిట్స్ వల్ల కొంత కలర్ చేంజ్ అవడం అనేది సహజం. మగవారిలో కాదు, ఆడవాళ్ళలో కాదు, పని ఒత్తిడిలో ఎక్కువ బెవరేజెస్ అంటే టీ కాఫీలు ఎక్కువ తీసుకోవడం లాంటివి కూడా సహజమే ఈ రోజుల్లో ప్రొఫెషనల్ ఒత్తిడి వల్ల. సో అవన్నీ సాల్వ్ అయిపోతాయి, మీ పళ్ళు నార్మల్ కలర్ కి వస్తాయండి. మీరు బ్లీచింగ్ టెక్నాలజీ చేయించుకోండి, బ్లీచ్ చేయించుకోండి ఒకసారి, ఇబ్బంది లేదు. మీరు ఒకసారి కర్నూలు అంటున్నారు కాబట్టి గాయత్రి ఎస్టేట్స్ లోని మాకు బ్రాంచ్ ఉంది, మీరు వెళ్ళండి. వెళ్తే ఏం చేస్తారు, చక్కగా మీకు పూర్తిగా పళ్ళు క్లీన్ చేసి పాలిష్ చేస్తారు, దానిపైన మళ్ళీ బ్లీచ్ చేస్తారు, మళ్ళీ తిరిగి మీ నార్మల్ కలర్ మీకు వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండో, పళ్ళు అరిగిపోతాయా అని చాలా మంది భయపడతారు. ఒకప్పుడు అలా చేత్తో చేసేవారండి క్లీనింగ్ ప్రాసెస్లు ఇవన్నీ, సో అప్పుడు పళ్ళు అరిగిపోయేవి. ఇప్పుడు ఏంటి, మోస్ట్ అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ తో చేస్తున్నారు, చాలా ఫైన్ నీడిల్స్ ఉంటాయి. డాక్టర్ గారు అలా టచ్ చేసి చేసినట్టుగా టచ్ చేస్తూ చిన్నటి వైబ్రేషన్స్ తో పళ్ళని క్లీన్ చేయడం లాంటివి జరుగుతుంది. బ్లీచింగ్ కూడా ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో ఇబ్బంది ఏం లేదండి, మీ హెల్త్ కి ఇబ్బంది అవ్వకుండానే మీకు కావాల్సింది చేయడం ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కాలర్ గణేష్, కర్నూలు నుండి మాట్లాడుతున్నారు. గణేష్ గారు హలో. నమస్తే మేడం. నమస్తే గణేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మళ్ళీ పుచ్చిపోయాయి. ఎక్కడి, ఎంత వయసు మీది? 23 మేడం. 23 సంవత్సరాలకి పళ్ళు పుచ్చిపోయాయి గణేష్ గారు. గణేష్ గారు, పళ్ళు పుచ్చిపోతే వెంటనే దానికి సొల్యూషన్ ఉందండి, ఇబ్బంది ఏం లేదు. పళ్ళు పై పొరల్లోనే పుచ్చిపోయి ఉంటే ఫిల్లింగ్స్ చేస్తారు, కేవలం 5-10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఫిల్లింగ్ చేసేస్తారు. అలా కాకుండా లోపల పొరలు పంటి నరం కూడా దెబ్బతే ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళి ఉంటే గనక చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అందుకనే 10 సిట్టింగ్లకు వెళ్ళాలి, 5-6 సిట్టింగ్లకు వెళ్ళాలి, మళ్ళీ అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అసలు అలాంటి ఇబ్బందులు ఏం లేవండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ 100% సక్సెస్ అవుతున్నాయి. ఎందుకంటే చక్కగా లేజర్స్ వాడుతున్నాము, లేజర్స్ తో మొత్తం లోపల ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం జరుగుతుంది. సో మీరు వెళ్ళండి డాక్టర్ గారి దగ్గర. పిప్పి పళ్ళు వెంటనే కనీసం ఏవైతే పళ్ళు 2, 3, 4 పిప్పి పళ్ళు పుచ్చిపోయాయో వాటిని క్లీన్ చేసుకుని క్యాపింగ్ చేసుకోండి. లేకపోతే నోట్లో పళ్ళన్ని పుచ్చిపోవడమే కాదు, నోటి దుర్వాసన కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లోనే మా బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళండి. డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీస్తారు, తీసి ఫిల్లింగ్స్ చేస్తారు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ వెళ్ళి కూర్చుని ఒకసారి చూపెట్టుకోండి, మీకు క్లారిటీ వస్తుంది, ఇంకా ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీకు డాక్టర్లు నేరుగా మాట్లాడితే. నెక్స్ట్ ఫైల్ వైజాగ్ నుంచి కుమార్ మాట్లాడుతున్నారు. కుమార్ గారు హలో. మేడం నమస్తే. మేడం నమస్తే. కుమార్ గారు చెప్పండి. మా పాపకి 7 ఇయర్స్ మేడం. ఓకే. ఫ్రంట్ టాప్ లో ఈ 2 పళ్ళు ఊడిపోయి 3 మంత్స్ అయింది, ఇంకా రావట్లేదు మేడం. ఇబ్బంది ఏం లేదండి, కరెక్ట్ వయసులోనే ఊడిపోయినాయి, కరెక్ట్ వయసులోనే వస్తాయి. ఒకసారి 2-3 నెలల వ్యవధిలో పన్ను ఊడిపోయిన తర్వాత పళ్ళు మొలుస్తాయి, అది సహజం. మొలవట్లేదు అంటే అవి లోపల నుంచి బయట మొలవడానికి చాలా ఇబ్బంది పడి రావాలి, ఎముకను దాటి చిగురును దాటి రావాలి. మేబీ చిగురు మందంగా ఉండొచ్చు అండి, ఆవిడ థిక్ జింజర్ గమ్ టిష్యూ ఉండొచ్చు అక్కడ. ఇబ్బంది ఏమి లేదు, ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, ఎక్స్రే తీసి లోపల పళ్ళు అసలు ఫామ్ అయినాయా లేదా, ఫామ్ అయితే బయటికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయి అనేది చెప్తారు. అది చిగురు కనుక మందంగా ఉంటే జస్ట్ చిన్న ఇన్సిషన్ ఇస్తారండి, దాంతోంచి పళ్ళు వచ్చేస్తాయి బయటికి. మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ లో ఒక 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి రామటాకిస్ ఎదురుగా ఉంది, ఇంకోటి ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర ఉంది. ఏదో ఒక బ్రాంచ్ కి పాపను తీసుకెళ్ళండి, 7 ఇయర్స్ పాప కాబట్టి వెళ్ళిన వెంటనే ఇబ్బంది ఏం పెట్టరు డాక్టర్లు, ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, ఆమెను కంఫర్టబుల్ చేసేకే ట్రీట్మెంట్ చేస్తారు. పాపను తీసుకుని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, పళ్ళు వచ్చేస్తాయి, టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ డాక్టర్. అసలు పళ్ళు వరుస ఏ విధంగా ఉండాలి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటనే మంచి విషయాలన్నీ కూడా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైమ్, స్టే విత్ అస్.